తెరాసా ప్రభుత్వం అబద్ధాలకే పరిమితమైందని బీజేపీ మండల అధ్యక్షుడు ఎర్రం నర్సయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఎర్రం నర్సయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పాలన సాగిస్తున్నారని హామీలు ఇవ్వడం తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదని అన్నారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి మాట తప్పారని అన్నారు. రానున్న రోజుల్లో తెరాస ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేశారు. రోజు మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 17 తారీఖు సెప్టెంబర్ నాడు జరుపుకుంటున్నాం. ఎంతో ఉత్సాహంగా ఈరోజు మనకు తెలంగాణ వచ్చింది కాబట్టి ఈ అధికారికంగా కూడా టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని చెప్పి తెలుపుకుంటూ ముగిస్తున్నాం. అనంతరం నిర్మల్ జిల్లాలో జరిగే అమిత్ షా భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని అన్నారు. ప్రజలంతా బీజేపీ పార్టీపైనే మొగ్గు చూపుతున్నారని, ప్రజల పక్షపాతి బీజేపీ పార్టీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాసర్ల అరుణ్, లక్ష్మణ్, అనిల్, ప్రశాంత్, సంతోష్ యాదవ్, అంజన్న యాదవ్, రేగుల పరశురామ్, రమేష్, మహేష్, భాస్కర్, శ్రీకాంత్, అరవింద్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. అన్నమా, ఈరోజు నిర్మల్లో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు వస్తున్నారు. బండి సంజయన్న గారి నాయకత్వంలో 2023లో భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారంలోకి తేవడమే లక్ష్యంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో భాగంగా ఈరోజు నిర్మల్ భారీ బహిరంగ సభకు వెమ్లవాడ అర్బన్ మండలం నుండి భారీ ఎత్తున కార్యకర్తలం నాయకులం తరలి వెళ్లడం జరుగుతుంది. 2023 వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అహర్నిశలు కృషి చేస్తూ తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు సాగుతున్నామని తెలియజేసుకుంటున్నాం.